హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మావే యూట్యూబ్ ఛానల్ సో మనకు రాబోయే సెవెంత్ అండ్ ఎయిత్ వచ్చేసరికి ఎంఎస్ఎన్ లాబొరేటరీస్లో ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి ఇది టోటల్గా టూ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళందరికీ ఇది ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు సో మెయిన్గా వచ్చేసరికి క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ అస్యూరెన్స్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్స్లో అయితే జాబ్స్ అయితే అవైలబిలిటీగా ఉంది ఇప్పుడు మనం క్వాలిటీ కంట్రోల్లో జాబ్స్కి క్వాలిఫికేషన్ ఏంటి అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఏంటి అని తెలుసుకుందాం సో మొదటగా వచ్చేసరికి బీ ఫార్మసీ ఎం ఫార్మసీ ఎంఎస్సి ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అండ్ వచ్చేసరికి టూ టు ఎయిట్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి వీళ్ళు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఓఎస్డి ఆంకాలజీ స్టెరైల్ వాటిలో అయితే వర్క్ చేసి వర్క్ చేసి ఉండాలి అని చెప్పారు అండ్ అదేవిధంగా చూసుకుంటే క్వాలిటీ అజెన్స్ కూడా జాబ్స్ అయితే ఉన్నాయి సేమ్ టూ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీ ఫార్మసీ ఎం ఫార్మసీ ఎంఎస్సి అనమాట అండ్ అదేవిధంగా చూసుకుంటే మైక్రోబయాలజీలో కూడా మనకు జాబ్ ఆప్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్ఈ మైక్రోబయాలజీ అయితే ఉంటుంది సో ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసరికి టూ డేట్స్లో అయితే పెడుతున్నారు సో సెవెంత్ అండ్ ఎయిట్ వచ్చేసరికి విశాఖపట్నంలో అయితే ఉంది ఇక్కడ నేను కింద మీకు మెషన్ చేస్తాను ఎక్కడ వెన్యూ డీటెయిల్స్ అనేసి అండ్